నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు స్పార్కిల్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వినిలా ఉన్నారు వారితో మాట్లాడదాం హలో వెనిల గారు హాయ్ ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు సూపర్ గుడ్ మీరు చాలా బాగున్నాను డయాబెటీస్ వారి కోసం ప్రత్యేకంగా చాలా క్వరీస్ వస్తూ ఉన్నాయి అందులో బాగా వాళ్ళు అడిగేది ఏంటంటే బెస్ట్ ఫుడ్ ఏంటో చెప్పరా మాకు అంటే డైట్ ఫాలో అయ్యేంతేం లేదు బాగానే మెయింటైన్ చేయగలుగుతున్నాం కానీ ఎందుకో ఒక బెస్ట్ ఫుడ్ తెలిస్తే అది ఫాలో అయ్యి మెయింటైన్ చేయగలుగుతామేమో అనిపిస్తుంది అనేవాళ్ళు కొంతమంది కొంతమంది ఏమో మళ్ళీ డైట్ ప్లాన్ లో వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళకు కూడా ఒకటే సందేహం ఇంకేమైనా బెస్ట్ ఫుడ్స్ చెప్తారేమో వినిల గారు అని చెప్పి షూర్ షూర్ గుడ్ గుడ్ టిప్ ఫర్ డయాబెటీస్ ఫర్ ఎనీబడి అంటే డయాబెటీస్ ఫుడ్ వేరే వాళ్ళు తినకూడదని ఏం లేదు ఎవరైనా తినొచ్చు అంటే లో షుగర్స్ ఉండే ఫుడ్నే మనం లో యూస్ చేస్తాం సో అది బెస్ట్ ఫుడ్ అంటే డయాబెటీస్ వాళ్ళు చేసే డైట్ చాలా బెస్ట్ ఫుడ్ ఓకే ద సూపర్ ఫుడ్ ఈస్ మునగాకు అవునా మునగాకు ఉండే ప్రయోజనాలు ఏ ఫుడ్కి లేవు మునగాకు మునగాకు ఫ్రై చేసుకునైనా తినచ్చు పౌడర్ చేసుకుని అయినా కొంచెం కారం వేసుకొని కారం మునగ మునగ కారం అంటారు మునగాకు కారం అంటే అలా చేసుకోవాలి అన్ని చేసుకునైనా తినచ్చు రోజు షుగర్ పేషెంట్స్ మునగాకు కూర మునగాకు కూర కూడా బాగా చేసుకోవచ్చు అంటే మునగాకుని జస్ట్ తడిగా ఉన్న మునగాకు పెసరపప్పు కలిపి చేసుకోవచ్చు మునగాకు అండ్ కందిపప్పు కలిపి కర్రీ చేసుకోవచ్చు అంటే ప్రోటీన్ అంటే కందిపప్పు తక్కువగా ఉండాలి మునగాకు ఎక్కువగా ఉండాలి మునగాకు చేసే అంత బెనిఫిట్స్ ఒక తల్లి కూడా చేయదు అసలు ఎవరికైనా దో డయాబెటీస్ డయాబెటీస్ వాళ్ళకైతే దట్ ఈస్ మదర్ బెస్ట్ వేరే వెయిట్ లాస్ లో ఉన్న వెయిట్ లాస్ లో లేకపోయినా మునగాకు ఇచ్చే ప్రయోజనం అంటే చాలా విటమిన్స్ దాంట్లో ఉంటాయి సూపర్ సూపర్ పవర్ఫుల్ మెడిసిన్ ఉన్న ఫుడ్ మునగాకు వారానికి ఎన్నిసార్లు తీసుకోవాలి రెండు మూడు సార్లు అయినా తీసుకోవచ్చు రోజు తీసుకోవచ్చు చాలా మంది కారం చేసుకొని మునగాకు కారం ఫస్ట్ ఒక రెండు మూడు ముద్దల్లో తింటారు అవును అండ్ ఇలా కూర అంటే పచ్చి మునగాకుని కూరలా చేసుకోవటం వల్ల కూడా చాలా ప్రయోజనం ప్రయోజనాలు తీసుకోవచ్చు ఓకే సో ఆహారంలో భాగం చేసుకోవాలి ఏదో ఒక రకంగా రోజు తిన్నా బానే ఉంటది అంటున్నారు రోజు తిన్నా టైం అండి ఇప్పుడు మార్నింగ్ తీసుకోవాలా డిన్నర్ లోకి మంచిదా లేకపోతే లంచ్ లోకి మంచిదా కర్రీ ఏదైనా కూడా కొంతమంది ఇడ్లీలో సన్నగా కట్ చేసేసుకోవచ్చు ఇడ్లీ తింటున్నారు అనుకోండి మునగాకుని సన్నగా కట్ చేసి ఇడ్లీ పిండిలో కలిపేసి ఇడ్లీ పెట్టుకోండి సన్నగా కట్ చేసి దోశ పిండిలో కలిపేసుకోండి దోశలా వేసుకోండి మీ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి బ్రౌన్ రైస్ తోరల్తో అన్ని చేసుకుని చక్కగా కట్ చేసుకుని దాంట్లో తినండి ఆ మునగాకు కారంతో దోశ తినండి ఇప్పుడు మనకి డ్రై పౌడర్ దొరుకుతుందండి అది వాడచ్చా వాడచ్చు డ్రై పౌడర్ లో కన్నా మునగాకు ఫ్రెష్ మునగాకులో మంచి న్యూట్రియన్స్ ఉంటాయి సో అవి తెచ్చుకుని కొంతమంది వాటర్ లో కలుపుకుని తాగుతారు కొంతమంది మునగాకు జ్యూస్ తాగుతారు ఆ తాగలిగిన వాళ్ళకి ఇంకా సూపర్ హెల్త్ కాబట్టి కొంచెం అనిపిస్తుంది చేదుగా ఉంటది కానీ వేరే హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా మనం హ్యాపీ లైఫ్ చేయాలి అంటే బెస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఆ జ్యూస్ తాగితే మిగతా వాటికన్నిటికీ దూరం అవుతాము అనేది మైండ్ లో పెట్టుకుంటే కొంతమంది తాగలరండి అందరూ తాగలేరు తాగలేని వాళ్ళందరూ ఆ తప్పు చేసినట్లు కాదు తాగలేని వాళ్ళు ఎవరు అందరూ గొప్పవాళ్ళు అని కాదు డిపెండ్స్ ఆన్ దేర్ అంటే వాళ్ళ బాడీ యాక్సెప్ట్ చేయాలి అందరికి అన్ని ఫుడ్ యాక్సెప్ట్ చేయలేరు చేయలేరు అండ్ వాళ్ళకి కడుపులో తిప్పొచ్చు మరీ మొత్తం మునగా వేసుకొని కాకుండా ఇలా సొరకాయ జ్యూస్ లో ఇలా వెజిటబుల్స్ జ్యూసెస్ లో కొంత మునగాకు వేసుకొని చేసుకుంటే బెటర్ మరి మొత్తం మునగాకు మునగాకు కషాయం కాచుకొని వడగట్టుకొని కూడా తాగచ్చు దోశలో వేసుకోవచ్చు ఇడ్లీలో వేసుకోవచ్చు రకాయలు అన్నిట్లో వేసుకోవచ్చు బట్ డైలీ గనక ఇంక్లూడ్ చేయగలిగితే వాళ్ళకి ఒక సిక్స్ మంత్స్ లో వాళ్ళ హెల్త్ సూపర్ మాడిఫికేషన్స్ జరుగుతాయి అంటే పర్వాలేదు అంటారు ఎప్పుడైనా సరే లంచ్ యా ఎప్పుడైనా పర్లేదు అంటే అరుగుదల ఎలా ఉంటుంది అది కూడా మనం ఓవర్ గ్రీన్స్ తీసుకోకుండా కొంచెం కొంచెం అంటే ఫస్ట్ రెండు ముద్దలు మూడు ముద్దలు మునగాకు కారంతో లేకపోతే ఒక్కొక్క రోజు మునగాకు కర్రీతో ఒక్కొక్క రోజు మునగాకు దోశలోనో ఇడ్లీలోనో వేసి ఒక రోజు జ్యూస్ లో వేసి ఇలా ఏదో ఒక పూట ఇంక్లూడ్ చేస్తే హెల్త్ కి చాలా బెనిఫిట్స్ సో ఇది ఒక సూపర్ అనే పని సూపర్ టిప్ అయితే మామూలు కొంతమందికి ఏంటంటే గోధుమ అలవాటు ఉంటుంది ఈ ఉప్మా కాంబినేషన్ లాగా కొంచెం ఉప్మా కొంచెం ఫ్రై చేసేసుకొని ఉప్మా చేసేసుకున్న వెజిటబుల్స్ అన్ని వేసుకొని చూసుకున్న టేస్ట్ కూడా బాగుంటుంది నాకు ఆ మునగా ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం ఇష్టం నాకు చాలా ఇష్టం అందరికి ఇష్టం ఉండాలని లేదు కదా వాళ్ళ ఇష్ట ఇష్టాలు వాళ్ళ స్టమక్ యాక్సెప్ట్ చేసే విధానము వాళ్ళ గ్యాస్ ఫామ్ అవకుండా మరి ఎక్కువ తీసుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది చూసుకొని కొంతమందికి మోషన్స్ అవుతాయి ఓకే పడకపోతే ఆ పడకపోతే ఏం కాదు మునగాకులు ఫైబర్ కంటెంట్ కాబట్టి అది మంచిదే మరి ఓవర్ మోషన్స్ అవుతుంటే క్వాంటిటీ తగ్గించుకొని తీసుకో అంటే ఒకేసారి ఒక కొత్త ఆహారం అలవాటు చేసినప్పుడు ఆర్డర్ చేయాలి కదా దాన్ని బట్టి ఉంటుంది మెటబాలిక్ రేట్ ని బాగా పెంచుతుంది వెయిట్ లాస్ లో బాగా తోడ్పడుతుంది మంచి మంచి బెనిఫిట్స్ అన్ని మునగాకు వల్ల ఉన్నాయి కంటిన్యూ చేయొచ్చు అంటే వల్ల సిక్స్ మంత్స్ అయినా చేయొచ్చు అదేమి దట్స్ ఎ వెరీ గుడ్ ఫుడ్ ఒక పూట ఇంక్లూడ్ చేయటం అనేది తప్పేమీ కాదు సో ఇది ఉన్న వాళ్ళు కదా అయితే మునగాకు నెయ్యి కాంబినేషన్ సూపర్ గుడ్ అబ్బో అంటే మునగా కారంలో నెయ్యి వేసుకొని కొంచెం రైస్ తీసుకుంటే చాలా బాగుంటుంది మీరు అంటే నోరూరుతోంది రైస్ చక్కగా నెయ్యి 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 రోజు తినాలి అసలు అవునా రోజు తినాలి ఫ్యాట్ ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ ఫ్యాట్ ఓకే గుడ్ వెల్కమ్ ఏదైనా ఇప్పుడు మంచిదైనా చెడ్డదైనా ఏదైనా ఒక పరిమితం వరకే అంతే కదా మితి ఏదైనా ఎక్కువ తింటే ఏదైనా అంతే తాలింపు వేసుకోవచ్చా ఇప్పుడు మునగా పప్పులాగా చేసుకున్నాం అనుకోండి జస్ట్ తాలింపులాగా నెయ్యి నెయ్యి వాడచ్చు ప్రతి దాంట్లో మనం తినేది నూనెకి బదులు ఆవు నెయ్యి చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటది సో హెల్త్ కూడా మంచిది కావాల్సింది అదే కదా గుడ్ ఫ్యాట్స్ అనేవి ఎప్పటికైనా ఎప్పటికైనా మంచి అవి అవసరం కూడా అవసరం సో స్కిన్ బాగుండాలంటే నెయ్యి తినాలి రోజు స్కిన్ చాలా అంటే గ్లో గ్లో వస్తుంది మీ సీక్రెట్ అదేనా నేనైతే తింటా బాగా ఫైన్ సో గుడ్ ని మనం వెల్కమ్ బట్ ఒక మంచి టిప్ ఇది నిజంగా వరకు రోజుల్లో అంత తెలియదు ముందు కాలంలో తినేవాళ్ళు మునగ కంటే అందరిలో ఉండేవి మునగ చెట్లు బట్ ఇప్పుడు కొంచెం మన సిటీ లైఫ్ కి అలవాటు పడిపోయి మార్చ్ లో వెతుకుతున్నాను సో పౌడర్ రూపంలో దొరుకుతున్నాయి ప్రస్తుతానికి కనీసం అదైనా వాడితే అలవాటు అవుతుంది రైట్ అండి సూపర్ టిప్ చెప్పారు థ్యాంక్ సో మచ్